ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగత్ వందే పార్వతీ పరమేశ్వరౌ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాత్రే నమ మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూస్తే మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ ముప్పై ఒకటి వరకు కూడా ద్వితీయ స్థానంలో గురువు వల్ల ధనాదాయం బాగా పెరుగుతుంటుంది ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ప్రతి పనిలో కూడా విజయం సాధించడం కార్య విజయము అనుకున్న పనులన్నీ కూడా కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది గృహ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంటుంది పేరు ప్రఖ్యాతలు నిష్ణాతుల వాళ్ళతోటి నిష్ణాతులైన వాళ్ళతోటి వ్యక్తులతోటి పరిచయాలు సంబంధ బాంధవ్యాలు ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే మళ్ళీ మీనరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి అంటే సుఖము భోగము సౌఖ్యము ధనము అలానే పరిచయాలు అలానే పరిచయాలతో పాటు గౌరవ మర్యాదలు అవార్డు రివార్డులు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే తృతీయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అనుకూలమైన ఫలితాలు కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా సప్తమ స్థానంలో కేతు జన్మంలో రాహు వెయ్యంలో శని జన్మంలో రాహు వల్ల శరీరం రుగ్మతలు ఏర్పడితే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త ఉండాలి అలానే వాహనాల మీద వెళ్ళేటప్పుడు నీళ్ల మీద కరెంటు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది సప్తమంలో కేతు వల్ల కొంత ఆరోగ్యపరంగా కానీ భార్యాభర్తల యొక్క సంబంధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి పన్నెండవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అది శుభ కార్యక్రమాలకి కొంత ఆరోగ్యపరంగా కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి శని యొక్క సంచారం వల్ల కొంత ఆరోగ్యపరంగా కొంత శుభ కార్యక్రమాల పరంగా కూడా ధనం ఖర్చు అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది దాన్ని తగ్గించుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మానసికంగా ఆందోళన తగ్గించుకోవడం అనేది నేర్చుకోండి అలానే గ్రహాల యొక్క ప్రభావం వల్ల కూడా చాలా మంచి పనులు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది జీవితంలో విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ ముప్పై ఒకటి వరకు ఆ తర్వాత కొంత మిశ్రమైన ఫలితాలు ఉంటుంది ఆందోళన చెందాల్సిన పని లేదు స్త్రీలు తన కాలమే తన నిలబడాలని భర్తకి సపోర్ట్ చేయాలని పిల్లలకు కూడా డెవలప్మెంట్ చెందాలని ఒక ఉద్దేశంతో వృత్తి వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తూ ముందుకు వెళ్ళి ధనాన్ని సంపాదించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే మిగతా విషయాలన్నీ కూడా మనం చూస్తే ప్రయాణాల వల్ల లాభం కొంత భయాందోళన మానసికంగా ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది శరీర పరంగా నిర్లక్ష్యం చేయకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అలానే మిగతావన్నీ కూడా మనం చూస్తే ఏదైతే స్నేహితులతోటి బాగా కలయిక బంధువులతోటి అనుకూలంగా ఉండటం అలానే ప్రతి పనికి కూడా కొంత ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేయటం అనేది చాలా మంచిది కొన్ని విభేదాలు లేకుండా స్నేహపూర్వకంగా జీవించడం అనేది చాలా మంచిది ఆరోగ్య పట్ల శ్రద్ధ ఉండాలి విదేశీ ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది విదేశాల్లో అలానే చదువును ప్రారంభం చేసే అవకాశం ఉంటుంది మంచి విశ్వవిద్యాలయంలో కూడా సీటు వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా కొంత ఒడిదుడుకులు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి కంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అకాల భోజనం వల్ల అజీర్తి అలానే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అలానే భయప్రాంతులు చెందాల్సిన పని లేదు మీన రాశి వాళ్ళు తప్పకుండా అన్నీ కూడా మంచి జరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది ఆర్థిక వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వ్యాపారపరంగా కూడా పార్ట్నర్షిప్ వ్యాపారం చేయడం చాలా మంచిది ఉన్న కొద్దిగా పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు ఎప్పుడు కూడా పరిపూర్ణంగా పెట్టుబడి పెట్టకుండా వ్యాపారాన్ని పార్ట్నర్షిప్ను కలుపుకొని ముందుకు వెళ్ళండి కలుపుకొని ముందుకు వెళ్ళటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది మీ యొక్క సంఘంలో కీర్తి అలానే పేరు ప్రఖ్యాతలు అలానే మీ యొక్క కోరికలు ఇలాంటివన్నీ కూడా పలించే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది సినీ కళాకారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఆధ్యాత్మికవేత్తలకు కానీ ధన సంపాదన బాగా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి వృత్తిలోనూ వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు రావడానికి ఖచ్చితంగా మీరు సాహసోపేతమైన చర్యలన్నీ చేస్తారు నిర్ణయం తీసుకుంటారు భద్రమైన ఉద్యోగం స్థిర నిర్ణయాలు తీసుకోవడం ఆవేశానికి లోను కాకుండా ఉద్రేక స్వభావానికి లోను కాకుండా ప్రతి పనిలో కూడా ఆతిచూచి ప్రతి వాళ్ళను కూడా కనుక్కొని పది మంది విచారణ చేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అలాంటి విషయాల్లో మీరు ముందుకు వెళ్ళటం వల్ల కూడా జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాగా మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా జన్మంలో రాహు ఉండటం వల్ల శరీరంలో కొంత రుగ్మతలు ఏర్పడే అవకాశాలు ఒకటి ఉండటం శరీరంలో ఉండే విషయాల్ని శ్రద్ధ చూపించాలి అలానే దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే భయాందోళన చెందాల్సిన పిల్లలు చాలామంది కూడా ఎల్నాడు శని యొక్క ప్రభావం ఉంటుంది రాశి వాళ్ళకని ఆలోచన చేస్తుంటారు మన జాతకంలో ఏదైతే భర్త చాట్లో శని యొక్క ప్రభావం ఉంటుందో లేదో అనేది చూసుకోవాలి దానిలో శని మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు అనుకోండి ఇక్కడ గోచారీత్యా శని చేసే చెడు ఫలితం అనేది తగ్గే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే ద్వితీయంలో గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు కాబట్టి రెండవ స్థానంలో గురువు మేలు చేస్తాడు తృతీయ స్థానంలో మిశ్రమ ఫలితాలను సోదలయ్యేందు సఖ్యత అలానే ఇక్కడ ఏదైతే సప్తమ స్థానంలో కేతు జన్మంలో రాహు వల్ల కూడా కోర్టు సమస్యలు తీరిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు రవి బుధ శుక్రగ్రహం వల్ల కూడా వృత్తిరీత్యా అనుకూలమైన వాతావరణం జరగటం ప్రతి పనిలో కూడా అనుకూలమైన వాతావరణం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ప్రతి పనిలో కూడా స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య లోపం మెరిగిన వాడే పూర్ణుడవుతాడు అంటాడు అంటే మనలో లోపాలని సువరణ చేసుకొని ముందుకు వెళితే మనం స్థితపరిజ్ఞుడవుతాము అని అర్థం శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి మీరు ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదు ప్రతి విషయంలో కూడా కొంత అనుకూలమైన వాతావరణం కలిగే అవకాశం ఉంటుంది ధనపరంగా ఇబ్బందులు లేకుండా దాంపత్య సుఖ జీవితం కూడా గడిపే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది వివాహంగానే స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా బంధువులతోటి కూడా లౌకిక విధానంగా అనుసరించండి స్నేహితులతోటి కూడా లౌకిక విధానంగా అనుసరించండి ఏ పనులలో కూడా అనవసరంగా తలదొర్చి ముగ్గురు ముందుకు వెళ్ళొద్దండి ఎంత కాముగా ఉంటే మీరు అంత మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా నేను కొన్ని పరిహారాలన్నీ కూడా చేయండి ఆ పరిహారాల వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది రాహు యొక్క ఆరాధన చేయండి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యమర్ధనం అర్ధనం సంభూతం తమ రాహుం బ్రహ్మాహ్యం అనే మంత్రాన్ని మంగళవారం పూట రెండు జంట సర్పాల్ని దానం చేయటం రాహుకాలంలో దీప దీపారాధన దానితో పాటు ఎల్నాడు శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి శని రుద్రాభిషేకం ఉంటుంది అంటే రుద్ర నమక చమ్మకాలతోటి శని యొక్క రుద్రాభిషేకం నా అలానే నువ్వుల నూనెతోటి తోటి కూడా పరమేశ్వరుడు యొక్క అభిషేకం చేయటం వల్ల కూడా మరి మనకి దోషం అనేది తొలగిపోతుంది ప్రతిరోజు కూడా మీరు ఓనమస్య పంచాక్షరి చేయండి అలానే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మనకి చాలా జ్యోతిర్లింగాలు ఉంటాయి శివుడి యొక్క దర్శనాన్ని చేసుకోండి అంటే శివ దర్శనం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఆ శివ దర్శనంతో పాటు ఏదైనా అమ్మవారి యొక్క కుంకుమార్చన చేయటం స్త్రీలు ముఖ్యంగా ఇంట్లో లలితాశాస్త్రం పాలనం మగవాళ్ళు శివ నామ పారాయణం చేయటం ఆ శివ సహస్ర పారాయణం చేయటంతో పాటు ఆ స్త్రీలు ముఖ్యంగా కుంకుమార్చన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ప్రతి పనిలో కూడా ఆచితూచి అడుగు వేయండి చాలా బాగుండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఎలాంటి ఆలోచనలు చేయకుండా ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్ళటం వల్ల కూడా జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రెమెడీస్ అన్నీ కూడా పాటించండి అలానే సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్యాయుధ్యే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్యప్రచోదయాదని సూర్య నమస్కారాలు చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ప్రతి పని కూడా ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళండి రెండు వేల ఇరవై నాలుగులో మీనరాశి వాళ్ళందరికీ కూడా చక్కని ఫలితాలు జరగాలని శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం కరా కరుణాకటాక్షం లభించాలని ఆశిస్తూ సర్వే జనాశుఖనోభంతు